పదో వసంతంలోకి తెలంగాణ అంబరాన్నంటి నావిర్భవ సంబరాలు రాష్ట్రమంతా నెలకొన్న పండగ వాతావరణం గోల్కొండలో తెలంగాణ ఆవిర్భవ వేడుకలు కేంద్ర ప్రభుత్వ మాధ్వర్యంలో నిర్వహణ జెండా ఎగరేసిన కిషన్ రెడ్డి ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు అసెంబ్లీలో పోచారం మండలిలో గుత్త జెండా వందనం ఊరువాడ కొనసాగుతున్న సంబరాలు అకాల వర్షాలు ఏపీలో ఇబ్బంది పెడుతున్న భిన్న వాతావరణం రాలసీమ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి ఆరోగ్యాంధ్రప్రదేశ్ సీఎం జగన్ లక్ష్యం వైద్య విద్యకు ప్రాముఖ్యతనిస్తున్న మన మంత్రి విడుదల రజని మరో 5 మెడికల్ కాలేజీలు రెడీ అయ్యాయంటూ వెల్లడి ఇవాల్టి నుంచి ఏపీలో 10th క్లాస్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామ్ పరీక్షా కేంద్రాల దగ్గర అమల్లో 144 సెక్షన్ ఏపీలో 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు 302 మండలాల్లో వడగాల్పుల ప్రభావం కోనసీమ జిల్లాకి వాతావరణ కేంద్రం హెచ్చరిక ద్వారకా తిరుమల హుండీలో 2000 నోట్లు నోట్లు వాపస్ తర్వాత పెరిగాయన్న సిబ్బంది బ్యాంకుకు వెళ్లకుండా హుండీలో వేస్తున్న భక్తులు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ రెండు సరికొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ 6 నెలల్లో సర్వే పూర్తి చేయాలంటూ నిర్ణయం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం యడ్యూరప్పతో డిప్యూటీ సీఎం డికే భేటీ సమావేశంతో పెరిగిన పొలిటికల్ వేడి కేంద్రానికి వ్యతిరేకంగా ఆగని ఢిల్లీ సీఎం పోరు కేజ్రీవాల్కి తమిళనాడు సీఎం స్టాలిన్ మద్దతు ఆర్డినెన్స్ ని అడ్డుకుంటామన్న డీఎంకే చీఫ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి నిందితుడి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు భారత్ లో నేపాల్ ప్రధాని పర్యటన ప్రచండతో మోదీ కీలక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య పలు ప్రాజెక్టులు ప్రారంభం తెలంగాణలో రికార్డ్ స్థాయి లిక్కర్ సేల్స్ మే నెలాఖరున ఒక్క రోజే 4 రెట్లు అధికం రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం శ్రీలంక నుంచి 20 కోట్ల బంగారం స్మగ్లింగ్ కోస్ట్ గార్డ్ ని చూసి సముద్రంలో దాచిన వైనమ్మ మెరైన్ డ్రైవర్ల సాయంతో వెలికి తీత రెజ్లెట్లు మాట మారుస్తున్నారన్న బ్రిడ్జ్ భూషణ్ డిమాండ్లను భాషను మార్చుతున్నారని ఆరోపణ నిరూపిస్తే ఉరేసుకుంటానన్న ఎంపీ